ఇన్ని రోజులు బీజేపీకి మద్దతిచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అంటే ఎవరు నమ్మరన్నారు సిపిఐ నేతలు. యూపీఏతో ఉన్న పార్టీలను చీల్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేట్కు కొమ్ము కాయడం వల్లే ఇంటర్ అవకతవకలు జరిగాయన్నారు. గ్లోబరీనా చేసిన తప్పులకు 26 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలేనన్నారు. విద్యార్థుల కుటుంబాలను ఆదుకుని గ్లోబరీనా ఎండీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ నేతలు. ఎన్నికలు ఇంకా పూర్తి కాకుండానే కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్కి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీలు కలిపి సమావేశం కావటం అనేటువంటిది వేరు, ఫెడరల్ ఫ్రంట్ వేరు. ఆయన ఇప్పటి వరకు అవలంబించినటువంటి రాజకీయ విధానాలు, ఫెడరల్ ఫ్రంట్లో ఆయన చేర్చుకోదలుచుకున్నటువంటి పార్టీలు, చర్చలు చేసినటువంటి నాయకులు, వీటిని బట్టి ఒక విషయం స్పష్టమవుతుంది. ఆయన గత 5 ఏళ్ల కాలంలో బీజేపీతో విభేదించిన, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన ఘటన ఒకటి ఉండేది. అన్నింటికీ బీజేపీకి తానా తందనా అంటూ వచ్చారు. అలాగే రామ్విలాస్ పాస్వాన్ పార్టీతో కలవటానికి ప్రయత్నం చేయలేదు. ఇంకా ఎన్డీఏలో ఉన్నటువంటి ఏ ఇతర పార్టీని ఆయన అప్పీల్ చేసుకోవాలి. యూపీఏ వైపుకు పోయే అవకాశం ఉన్నా లేక యూపీఏకి అనుకూలంగా ఉంటారనుకున్న పార్టీలు, యూపీఏలో ఉన్న పార్టీలు వారిని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగానే స్వతంత్ర ప్రతిపత్తిగా అన్ని పార్టీలను చీల్చడానికి, అన్ని పార్టీలను రైట్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. కేసీఆర్ కూడా డైం పైన, ఉదంత పైన సిట్ వేశాడు, డ్రగ్స్ మాఫియా పైన సిట్ వేశారు, ఇంకా కొన్ని అంశాల పైన సిట్ వేశారు. ఈ సిట్లన్నీ కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క వంటింటి కుందేళ్లగా మారిపోయాయి తప్ప నిజమైన సిట్లు కావు. ఇది ఒక బోగస్. నాకు తెలియకుండా నా ఓటు తీసేయవచ్చు. అలాంటి టెక్నాలజీ, మంచి టెక్నాలజీ కోసం మొదలుసిన వాటికి ఉపయోగించుకో వాళ్ళు పెట్టారు. ఆ విషయంలో ముందర తెలంగాణ ముఖ్యమంత్రి సక్సెస్ అయ్యాడు. ప్రభుత్వ కిరును అడుగడుగున ప్రశ్నించే స్థితి రావడం అనేది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వానికి ఒక చెంపబెట్టి లాంటిది, చెక్క పెట్టి లాంటిదని నేను అభిప్రాయపడతా ఉన్నాను. మనం అంతా చూస్తూ ఉన్నాం. ప్రణయిత చెవేళ్ళ బదులుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టి ఆ తర్వాత ఇప్పుడు మల్లన్న సాగర్కు సంబంధించి, భూ నిర్వాసితులు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించి హైకోర్టు స్పందించి ఉత్తర్వులు ఇస్తే తప్ప ప్రభుత్వం శ్రద్ధ వహించలేదు. ఎంటర్టైన్మెంట్ బోర్డు ఫలితాలకు సంబంధించి చాలా స్పష్టంగా అఖిల పక్షాలు, విద్యార్థి యువజన సంఘాలు, మేధావులు, పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన చేసి అసలు గ్లోబరీనా సంస్థ పైన క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోండి, అలాగే ఆన్సర్ పేపర్లు మీరు వెబ్సైట్లో పెట్టండి, విద్యార్థులు చూసుకుంటారు అని ఎంత మొత్తుకున్నా అరణ్య నిరోధరైంది. కానీ వాళ్ళ నిన్న కోర్టు మధ్యంతర ఉత్తర్వంతో వాస్తవాలు బహిర్గతమైనాయి. కేసీఆర్ ప్రభుత్వం ఎంత అప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతామండి.